भारतीय जनता पार्टी युव मोर्चा काकीनाड जिला अध्यक्षुलु अनपत्ति वेंकटेश मरियु मैनारिटी मोर्चा राष्ट्र कार्यदर्शी शेख वल्ली आध्वर्यंलो सेप्टेंबर 2వ तारीखन काकीनाड कलेक्टरेट एदुट भिक्षाटन कार्यक्रम निर्वहिस्तामनी बीजेपी नायकुलु पेर्कोन्नारु। ई कार्यक्रम एस्सी एस्टी बीसी मैनारिटी नायकुलु अंदरू वच्ची जयप्रदं चेयालनि वारु कोरारु। విద్యార్థులకు ఎస్సీ ఎస్టీలకు పూర్తిగా ఉపకార వేతనాలు వేసి బీసీలకు మైనారిటీలకు ఇప్పటివరకు మంజూరు చేయకుండా ప్రభుత్వం వద్ద డబ్బులు లేవనే కారణంగా కుంటి సాకులు చెబుతూ కాలయాపన చేస్తుందని అన్నారు। అందరికీ ధన్యవాదాలు। ఈ రోజు నా పేరు దొడ్డివీరమ్మ काकीनाड पार्लमेंट जिला प्रधान कार्यदर्शिनी सवेश कारणमेंटे गत प्रभुत् चंद्रबाबु नायडु गारु विदेशी विद्य को सहकू पद दाखिल निधु इव्वाली एनो सारे जो गत प्रभुत् आषय में मुझक रहा इन जगन प्रभुत्पू सेम अदे रिपीट सोमवीराज गारु ఎన్నో సార్లు దీని కోసం లిఖితపూర్వకంగా వ్యాఖ్యానం జరిగింది। ఈ ప్రభుత్వాలన్నీ కూడా బీసీ పార్టీలు మైనారిటీ పార్టీలు ఎస్సీ పార్టీలు అని చెప్పేసి ఆయా వర్గాలని మోసం చేయడమే తప్పించి ఎటువంటి సహకారం చేయట్లేదు। దయచేసి ఈ విదేశీ విద్యా విధానానికి తల్లిదండ్రులకి సహకరించి వాళ్ళకి విడుదల చేయాల్సిన నిధులను విడుదల చేసి వాళ్ళ విద్యకి సహకరించాలని మేము భారతీయ జనతా యువ మోర్చా తరపు నుంచి అలాగే మైనారిటీ మోర్చా తరపు నుంచి మేము కోరుతున్నాం। రేప గురువారం నాడు లక్ష్మీవరం ఉదయం కలెక్టరేట్ దగ్గర యువమోర్చా మరియు మైనారిటీ మోర్చా ద్వారా భిక్షాటన కార్యక్రమం జరుగుతుంది। ఆ భిక్షాటన కార్యక్రమంలో వచ్చిన నిధుల్ని మేము స్వయంగా తీసుకెళ్లి కలెక్టర్ గారికి సమర్పించి ఆ నిధుల ద్వారా ఈ విద్య విదేశీ విద్యకి నిధులు ఇవ్వాలని చెప్పేసి మేము అందరం యువమోర్చా మైనారిటీ మోర్చా ద్వారా మీకు కోరడం జరుగుతుంది। ఆ కార్యక్రమం అంతా మేము అంతా విజయవంతం చేసి సహకరించాలని కోరుతున్నాం। धन्यवाद मीडिया मित्र अंदर की नमस्कार अभी भारतीय जनता पार्टी राष्ट्र युव मोर्चा अध्यक्ष अलगे मैनारिटी मोर्चा अध्यक्ष सारी आये पेरे ओके మిత్రులందరికీ నమస్కారం అండి। ఈ రోజు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్ గారు అలాగే మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బాబ్జీ గారు ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉపకార వేతనాలు విదేశీ ఉపకార వేతనాలు విద్యార్థులకు గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు అందడం లేదండి। అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి కూడా ఎస్సీ ఎస్టీ కొంతమందికి ఇవ్వడం జరిగింది। అలాగే బీసీ మైనారిటీ విద్యార్థులకు విదేశీ ఉపకార వేతనాలు అందడం జరగట్లేదండి। మేము సోమవీరాజు గారు ఫిబ్రవరి 2వ తారీఖున సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి దీనిపై లేఖ రాశారండి। బీసీ మైనారిటీ విద్యార్థులకు విదేశీ ఉపకార వేతనాలు అందట్లేదని దానిపై వాళ్ళు ఎటువంటి స్పందన చేయలేదండి ఈ ప్రభుత్వం। అలాగే వివిధ ప్రజా సంఘాలు ప్రతినిధులు వీళ్ళందరూ కూడా దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో విధాలుగా వాళ్ళ యొక్క వినతి పత్రాలు అందజేశారు అయినా కూడా ఈ ప్రభుత్వానికి దీనిపై ఎటువంటి స్పందన లేకుండా చేయడం జరిగింది। అలాగే మేము ఏం చేస్తున్నాం అంటే ఈ రోజు నుంచి మేము భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అలాగే మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తారీఖున అన్ని కలెక్టరేట్ల ఆఫీస్ వద్ద భిక్షాటన అనే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందండి। ఈ కార్యక్రమం భిక్షాటన చేసిన వచ్చిన డబ్బులు కలెక్టర్ గారికి ఇచ్చి అలాగే ఆయనకు వినతి పత్రం అందజేసి ఆ యొక్క డబ్బులతో ఆ ఈ యొక్క బీసీ మైనారిటీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేసి వాళ్ళ యొక్క తల్లిదండ్రులను ఆదుకుని వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడేలాగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నామండి। ఈ కార్యక్రమం సెప్టెంబర్ 2 కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర బీజవయం అలాగే మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతుందండి। థాంక్యూ।
నా పేరు గా చెప్పమంటారా మామూలుగా నా పేరు షేక్ వల్లి అండి నేను రాష్ట్ర మైనారిటీ మోర్చా కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి మిత్రులు మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఇప్పుడు మా యొక్క ఉద్దేశం ఏంటంటే అండి గత టీడీపీ ప్రభుత్వం కావచ్చు నేడు ఉన్న కేఎస్ఆర్సీపి ప్రభుత్వం కావచ్చు ఈ రోజు ఈ బడుగు బలహీన వర్గాల పట్ల ఈ ప్రభుత్వాలు ఎటువంటి విధానాలు అమలు చేస్తున్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించి విదేశీ చదువుల నిమిత్తం నిధులు చదువుల నిమిత్తం నిధులు విడుదల చేయకుండా ఆలస్యం చేస్తూ కాలక్రమేణా చేస్తూ వాళ్ళ పిల్లలకు ఈ తల్లిదండ్రులకు అందరికీ కూడా భారం కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షులు రాజీ గారు ఆదేశాల మేరకు ఆయన అలాగే యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్ గారి సహకారంతో 2వ తారీఖున 13 జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా కలెక్టరేట్ ముందు యువమోర్చాతో కలిసి ముందుకెళ్ళమని చెప్పేసి రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు బాజీ గారు మరియు మా యువమోర్చా అధ్యక్షులు సురేంద్ర మోహన్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ కాకినాడ పార్లమెంట్లో యువమోర్చా జిల్లా అధ్యక్షులు అనుపర్తి ఆధ్వర్యంలో అలాగే ముస్లిం మైనారిటీ సంబంధించి ఈ రెండు మోర్చాల ద్వారా ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా మా మైనారిటీస్కి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పట్ల మా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తాం ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తాం ప్రజలకు న్యాయం సమకూర్చినంత వరకు మా ఉద్యమం కొనసాగుతున్నది కాకపోతే నేను ఈ విషయానికి సందర్భంగా ఒక మైనారిటీ అధ్యక్షుడి మైనారిటీగా సంబంధించిన వ్యక్తిని విషయం చెప్తున్నాను ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ముస్లింలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను మోసం చేస్తున్నది ఈ ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అన్ని మోర్చాలు కూడా ఈ ప్రభుత్వం మీద ఉద్యమం చేసి మా యొక్క సామాజిక వర్గాలను న్యాయం చేసేసగా